రాష్ట్రంలోనే తొలిసారిగా హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడంలో శ్రీ పద్మావతి చిల్డ్రన్స్ హార్ట్ సెంట్రల్ డాక్టర్ల బృందం విజయవంతమయ్యారని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి చెప్పారు. ఆసుపత్రి ప్రారంభమైన 15 నెలల్లోనే 1510కి పైగా చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేసి పునర్జన్మ ప్రసాదించారని వివరించారు. గుండె సంబంధిత చిన్నారులకు పైసా ఖర్చు లేకుండానే ఆరోగ్యశ్రీ ద్వారా మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు వైవి సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యంగా మా డాక్టర్ల బృందం, డాక్టర్ గణపతి గారు, డాక్టర్ అభినవ్, డాక్టర్ మధు అండర్ ది లీడర్షిప్ ఆఫ్ అవర్ డైరెక్టర్ డాక్టర్ సినా విత్ కోఆపరేషన్ ఆఫ్ డాక్టర్ రాంబాబు గారు, ఈ జీవనధార దానికి ట్రస్ట్ ఇన్ఛార్జిగా ఉన్నారు డైరెక్టర్ గా. సో వీళ్ళందరి సహకారంతో ముందు చూపుతూ మినిట్ టు మినిట్ మెటిక్యులస్ గా ప్లాన్ చేసి విశాఖపట్నం నుంచి హార్ట్ తీసుకొని అక్కడ ఎయిర్పోర్ట్ కి, హాస్పిటల్ నుంచి ఎయిర్పోర్ట్ కు రావటం, ఆ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లైట్ టైమింగ్ ప్రకారం సర్జరీ కూడా కంప్లీట్ చేసుకొని బాక్స్ లో ప్యాక్ చేసుకొని ఇక్కడ తీసుకురావటం, మళ్ళా ఇక్కడ నుంచి హార్ట్ ఫెయిల్యూర్ అయ్యి దాన్ని మార్పిడి చెప్తే వేరే మార్గం లేదు అనే పరిస్థితుల్లో హాస్పిటల్లో ఉన్నప్పుడు విశాఖపట్నంలోని ఒక పేషెంట్, 41 సంవత్సరం పేషెంట్ హార్ట్ మరణించినాక హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ పనికొన్నారు. ఈ ట్రాన్స్ప్లాంటేషన్ చేయటం నిర్ధారణ చేసుకున్నాక కేవలం 4 గంటల లోపల హార్ట్ బాడీ నుంచి తీసినాక 4 అవర్స్ లోపల మళ్ళా మనం ట్రాన్స్ప్లాంటేషన్ చేసే బాడీలో ప్రవేశపెట్టాలి, మనిషికి ఇవ్వాలి అనే కారణం తెలిసి